అంటే వెల్లంపల్లి గారి ప్రోగ్రామ్స్ అప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. మీరే అక్కడ ఉంటారు చాలా ప్రోగ్రామ్స్, మిమ్మల్ని దాటి ఎవరు ఒక అడుగు కూడా రారు. ఎందుకు రారమ్మా? నిన్ను స్టేజ్ మీద చూసారు లేదో, నేను కుర్చీలో కూడా కూర్చోాలా, నేనున్న కుర్చీలో కూడా కూర్చోాలా. నా ఆలోచన ఎలా ఉండదని స్టేజ్ మీద ఉంటే ఎక్కడైనా మిస్మేనేజ్మెంట్, మిస్కమ్యూనికేషన్, ఒక లీడర్ మనం పిలుస్తాం, ఆ లీడర్ మధ్యలో ఆగిపోతాడు, ఏం చేయాలి అతన్ని? సీన్ అన్న బిజీగా ఉంటాడు గెస్టులతో. అప్పుడు నేను గెలిచినట్టు కాదు, పార్టీ గెలిచినట్టు. ఆ పార్టీ లీడర్ పైకొచ్చి కూర్చుంటే ఎంత ఆనందపడతాడు బుజ్జన్ని చూసి నేను పిలిచాడని. ఆ ఆనందం కోసమే నేను కష్టపడతా తప్ప అక్కడికి వెళ్ళిపోయి ఆ సీట్లో కూర్చోవాలి, ఆ సీట్లో నేను పెద్దరెడ్డి గారి పక్కన కూర్చుందామా? నేనేమంటున్నానంటే పార్టీలో కొంతమంది నాయకులు పక్కకు వెళ్ళిపోతే గ్రౌండ్ లెవెల్ ఓట్లు కానీ కమ్యూనిటీ పరంగా చేసేది కానీ వ్యక్తులు లేకపోతే ఇరవై ఒక కొండపల్లి బుజ్జి ఉంటే ఎట్లా ఎమ్మెల్యే గారికి రేపు? ఇన్ని ఇవాళ 22 మంది కార్పొరేటర్లు ఆయన నమ్ముతున్నారు, ముగ్గురు చైర్మన్స్ ఉన్నారు, నలుగురు చైర్మన్స్ ఉన్నారు వన్ టౌన్లో, ఆ తర్వాత 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇంతమంది బలం ఆయనకు పెరిగింది ఇవాళ. నేను ఎక్కడికి వెళ్ళలేదే, నేను ఉన్నాను. ఇంకోసారి క్యాడర్, ఇంకా కొత్త క్యాడర్ వచ్చిందండి, మీరు కొత్త క్యాడర్ వచ్చింది. ఎందుకని పాత వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి చిన్న చిన్న ఇబ్బందులు పడి ఒక నలుగురు ముగ్గురే ఉన్నారు బయట దూరంగా, మిగతా వాళ్ళందరూ కూడా సీనియర్లతో ఉన్నారు. ఆ నలుగురు ముగ్గురు కూడా పదవులు పొందిన వాళ్ళే, బాగా గమనించండి మీరు. ఆ నలుగురు ముగ్గురు కూడా ఆ ఇళ్లలో 2-3 పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మన పేర్లు చెప్పం. వాళ్ళు కూడా పార్టీకి అభిమానంగా ఉన్నారు. ఈయనంటే కోపం, ఈయన కోపం దేనికి? ఇదే డబ్బు లేకపోతే పదవి అర్హత. ఒక నైట్తో అందరూ లీడర్స్ అవ్వరు కదండి. ఇప్పుడు మనం భాగ్యలక్ష్మి గారు ఎవరు ఊహించలా మేయర్ అవుతారని. నేను ఆ అమ్మాయిని, ఆ మేడంని నగరాలు ఒకటి తలకా ఉంచుకొని ప్రచారం చేసేది ఆ అమ్మాయి మేడం. మరి వాళ్ళ అదృష్టం బాగుంది, మరి చాలామంది అంతకన్నా ముందు చాలామంది మేయర్ అవ్వాలనుకున్నారు, మరి అవ్వలేకపోయారు. మరి ఆ అదృష్టం అనాలా, మిగతా దురదృష్టం అనాలా? వెయిట్ చేయటమే. వెయిట్ చేస్తే రాజకీయాలు ఎవరైనా పైకి వస్తారు.